శృంగవరపుకోట నియోజకవర్గ స్థాయి మహిళా సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థి బొత్స ఢాన్సీ లక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థికంగా బలపడాలి సమాజంలో గౌరవంగా బ్రతకాలి అన్న గొప్ప ఉద్దేశంతో మన సీఎం రెడ్డి నవరత్నాలు పథకాలు అందించారు పేదవాడు పేదవాళ్ళుగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో అందుకు మహిళలకి అన్ని పథకాలు అందితే సమాజంలో పేదవాళ్లు ఉండరు అని ఉద్దేశంతో జగనన్న నవరత్నాలు ప్రవేశపెట్టరు అందులో భాగంగా చేయుత చాలా మంచి పథకం అని బాధ్యత తెలిసిన మహిళకి డబ్బులు ఇస్తే కష్ట సుఖాలకి మాత్రం ఉపయోగిస్తుంది అన్న గొప్ప ఆలోచనతో నలభై ఐదు సంవత్సరములు దాటిని మహిళకి జగన్మోహన్ రెడ్డి చేయుత పథకం ద్వారా మహిళలు డెబ్బై ఐదు వేలు రూపాయలు అందజేశారు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గము పరిశీలకులు తైనాల విజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి జీసీసీ చైర్మన్ శోభా స్వాతి రాణి వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు డిసిసిబి చైర్మన్ వేచలపు చిన్నరామునాయుడు మరియు చైర్మన్లు ఎంపీపీలు జెడ్పీటీసీ వైస్ ఎంపీపీలు మండల పార్టీ అధ్యక్షులు జేసీఎస్ మండల ఇన్ఛార్జీలు మండల మహిళా అధ్యక్షురాలు మండల యువజన అధ్యక్షులు వివిధ కోపొరేషన్ డైరెక్టర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు